మాఫియా రెచ్చిపోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, అధికార పార్టీ అండదండలతో కబ్జా చేసేస్తున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో రైతులు అసైన్డ్ భూముల్ని లాక్కుంటున్నారు. నిరాకరించిన రైతులపై బెదిరింపులకు దిగుతున్నారు. నిరాకరించిన వారి భూముల్లోని జీడి, అకేషియా, సరుగుడు చెట్లను ప్రొక్లైన్లతో సర్వనాశనం చేశారు. సుమారు 15 కిలోమీటర్ల మేర అనుమతులు లేకుండానే రోడ్డు వేయటం బాధిత రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. సుమారు 300 మంది రైతుల వద్ద ఇప్పటికే వారి ఒరిజినల్ పట్టా, టైటిల్ డీడ్స్, పట్టాదారు పాస్ పుస్తకాలతో సహా అన్ని డాక్యుమెంట్లను లాక్కున్నారు. బలవంతంగా ఒక్కొక్కరి నుండి 15 ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. దీనిపై మరింత సమాచారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక నుండి మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. రియల్ మాఫియా రెచ్చిపోతోంది. నగర శివార్లో ఉన్నటువంటి పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ పరిధిలోని దాదాపుగా 450 నుంచి 500 ఎకరాల భూముల్లోకి బలవంతంగా రైతులను బెదిరించి ఇప్పటికే సగభాగం భూములను తీసుకోవడం జరిగింది. అయితే మిగిలిన భాగం ఏదైతే ఉందో దాదాపుగా 150 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరు భూములు ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో ఈ గ్రామంలో కొంతమంది బెదిరించడం జరుగుతోంది. గ్రామం నుంచే కాకుండా గ్రామం బయట నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు వచ్చి వీళ్ళని బెదిరించడం జరుగుతుంది. దీంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అంతా పాటు ముదపాక రైతులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ రైతులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళంతా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళని ప్రాణరక్షణ కల్పించండి అంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో రైతులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు ప్రాణరక్షణ అడుగుతున్నారు? కొద్ది నెలలుగా ఇక్కడికి మా గ్రామ పంచాయతీకి వచ్చి వేరే వ్యక్తులు, ఎవరెవరు వ్యక్తులు వచ్చి 10 లక్షలకు ఇస్తారా, మీ భూములు 10 లక్షలకు ఇచ్చేయండి అని అడిగారు మేడం. అడిగితే మేము నిరాకరించాం, ఇవ్వమని చెప్పేసాం. దానివల్ల మా అడవుల్లోకి వచ్చి దౌర్జంగా రోడ్డు వేశారు మేడం. నైట్కి మా నాన్నగారు నేను వచ్చి రోడ్లు చూసామండి. ఇంతగా రోడ్లు తీసేసి 20-30 చెట్లు నరికేసి వేసుకెళ్ళిపోయారు. ఎందుకు ఇంత ఆందోళన ఉన్నారు మీరు అంతా కూడా? ఎందుకు ప్రాణరక్షణ కల్పించమని కోరుతున్నారు? మా చెట్లు మొత్తం నరికేశారు మేడం. ఎందుకు నరికేశారని సర్పంచ్ గారు భర్త అయిన అప్పారావు గారిని అడిగితే ఫోటోస్ చూపించాం మేడం. అడిగితే మీ చేయించానని అన్నారండి. ఎందుకు చేయించారు ఇలాగని అడిగితే చెప్పాలి కదంటే ఎందుకు చెప్పాలి, దేన్ని చెప్పాలి, రోడ్డే కదా, చెట్లే కదా పోయే, చెట్లు పోతే ఏంటి, మరి మీరే కదా మొన్న మీటింగ్లో చెట్లు పెంచాలి, మొక్కలు వేయాలి ఇవన్నీ అన్నారండి. లాస్ట్ మీరే మొక్కలు ఇలా నరికిస్తుంటే మేము ఇంకెవరో చెప్పుకోవాలండి. మా పెద్ద దిక్కు అయిన మీరు సర్పంచ్ గారు భర్త మీరు ఇలాగే చేస్తే మాకు ఇంక న్యాయం ఎవరు చేస్తారండి? న్యాయం చేయమని అడిగితే మళ్ళీ మీకు ఎక్కడైనా సరే మేము ఎలా చేయాలంటే అలా మీ మీద చర్యలు తీసుకుంటాం, మీకు బెదిరిస్తున్నారండి చాలా. ఇప్పటికే కొంతమంది రైతులు దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు అంటున్నారు. అవును మేడం. సుమారు ఎన్ని ఎకరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది? సుమారుగా 236 ఎకరాల పైనే వాళ్ళు ఆల్రెడీ భయపెట్టి దౌర్జన్యం చేసి రైతుల్ని మోసం చేసి కేవలం 10 లక్షల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకుని, అంటే డీ పట్టా అనేది కొనకూడదు, అమ్మకూడదని ఉన్నప్పటికీ అది నేరమని తెలిసి కూడా ఇంత దౌర్జన్యంగా పెద్దల అండతో, రాజకీయ నాయకుల యొక్క అండతో వాళ్ళు ఈ విధంగా ఇంత క్రైమ్ చేస్తున్నారండి. అంటే గత 4-5 నెలల నుంచి మా యొక్క రైతుల్ని భయభ్రాంతుల్ని గురి చేస్తూ మీరు కానీ మాకు అమ్మకపోతే మీ యొక్క ల్యాండ్స్ని మేము రోడ్లు వేసేస్తాం, చెట్లు కొట్టేస్తాం, మొత్తం లెవెల్ చేసేసి లేఅవుట్లు వేసేస్తామని దౌర్జన్యంగా రైతుల్ని బెదిరిస్తూ వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ ఇంత దారుణానికి ఒడిగడుతున్నారండి. వెనుక ఉన్నటువంటి రాజకీయ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని కూడా ముదపాక రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్త, శ్రీదేవి, సాక్షి టీవీ, ముదపాక నుండి.